ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. నేటి దిన అంశం వేషధారుల ప్రార్థన. మత్తయి సువార్త 6:5. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. దేవుడు సెలవిస్తున్న మాట, మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరిలాగా ఉండకూడదని సెలవిస్తున్నాడంటే వేషధారుల వలె ఉండద్దంటున్నాడు. వేషధారుల్లో చేసే ప్రార్థన జీవితము భక్తి గల వారు చేసే ప్రార్థన జీవితానికి చాలా వ్యత్యాసము కనపడుతుంది. వేషధారులలో చేసే ప్రార్థనలో కనపడే మొదటి లక్షణం ఏంటంటే వారు మనుషులకు కనపడాలని వారి ప్రార్థనా జీవితం ఉంటుంది. దేవుడికి కనపడాలని ప్రార్థన చేయరు, మనుషులు కనపడాలని, మనుషులు మెప్పు పొందాలని వారి ప్రార్థన జీవితము ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే వారు ఎక్కడ నిలబడతారు తెలుసా? సమాజ మందిరంలో. వారి ప్రార్థన ఎక్కడ? సమాజ మందిరంలో నిలబడి మనుషులు చూస్తే బాగుంటుంది, నన్ను ఎవరైనా పొగిడితే బాగుంటుందని వారు సమాజ మందిరం నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటారంట. మరలా వీధి మూలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన రహస్యముగా ఉండాలి, నీ ప్రార్థన భక్తి కలిగి ఉండాలి, నీ ప్రార్థన దేవుడు మెచ్చుకునేదిగా ఉండాలి. కానీ వీరు చేస్తున్న ప్రార్థన వీధి మూలలో నిలబడి వారికి ప్రార్థన చేయట ఇష్టమంట. కనుక ఇది నానా, నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. వేషధారుల వల్ల ప్రార్థన చేస్తున్నావేమో, అట్టి ప్రార్థన జీవితాన్ని దేవుడు ఎన్నడూ కూడా మెచ్చుకోడు, సహించడు, ఇష్టపడ్డు. కనుక ఈ దినమైన మన ప్రార్థన జీవితాన్ని మార్చుకుందామా? ఈ మాటలు వింటున్న మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. జీవాధిపతి దేవా, కృపగల తండ్రి, మా రక్షక మహోన్నతుడ, నీకు వందనాలు. మా ప్రార్థన జీవితాన్ని సరిచేయాలని మీరు ఆశపడుతున్న విధానం బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు. వేషధారుల లాంటి ప్రార్థన మేము చేయకూడదని మీరు మాకు సెలవిస్తున్నారు. మనుషులు కనపడాలని సమాజ మందిరంలోనూ వీధి మూలల్లో నిలబడి చేయుట వేషధారులకు ఇష్టం. కనుక అటువంటి ప్రార్థనా జీవితం మనలో లేకుండా సరిచేయమని ప్రార్థిస్తున్నాం. మా భక్తిలో మార్పు తీసుకురమని అడుగుతున్నాం. మరి ఈరోజు నీ పునరుద్ధాన దినం. మేమందరం కూడా నీ సన్నిధికి వెళ్ళి వాక్యం విని మా హృదయాలను సరిచేసుకొని భక్తిలో పరిశుద్ధులుగా ఉండుటకు వెలుడుకు సహాయం చేయమని యేసే నామంలో తివినేంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.